హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే వెనస్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే వాకింగ్ చేస్తున్నాను. అలా ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసేసిన తర్వాత మా అమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంకా మేమైతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము. ఎండాకాలం కదా, వెజిటేబుల్స్ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు ఏదైనా కానీ 1/2 kg 30 ఉంటే ఇప్పుడు ఏదైనా కానీ 1/2 kg 40 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము, ఎక్కువగా ఆకుకూరలు తీసుకొచ్చాము. ఆ పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో వేసేసిరా. ఓకే, టమాటాలు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసామండి. ఇంకా ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్. దేవుడి దగ్గర ఊరికి అగరబత్తి పెట్టడం వల్ల, అంటే ఊరికి అంటే స్టాండ్ ఉంటుంది కదా అగరబత్తి పెట్టేది, దాంట్లో పెట్టడం వల్ల కింద పడిపోతుంది పౌడర్ అంతా. ఇంకా అలాగే దేవుడి దగ్గర మనం క్లాత్ వేస్తాం కదా, వాటిపైన కూడా పడిపోయి అన్ని హోల్స్ పడుతున్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్. ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువగా ఉంది కదా, 100 రూపీస్ అలా ఉంది. బయట అయితే స్టీల్ షాప్లో అయితే 100 రూపీస్కి ఇచ్చారనమాట. మరీ అంత స్టాండర్డ్గా లేదు కానీ మనం ఓన్లీ అగరబత్తీలు పెట్టడానికే కదా, పర్లేదు, బాగానే ఉంది. ఇంక ఇలా అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము. ఎండాకాలం కదా, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా రేట్లు ఎక్కువైపోయాయి. ఈ బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చాను జ్యూస్ వేయడానికి. ఇది వచ్చేసి 1 kg కంటే కొంచెం ఎక్కువగా ఉంది, 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇలా కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా తెస్తాను. ఈ కాయగూరలు అయితే మా ఇంటికి దగ్గరలో కూడా దొరుకుతాయి కానీ ఆకుకూరలు అయితే మార్కెట్లోనే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అలాగే కొంచెం రేటు కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా ఏది ఉన్నా లేకున్నా కొత్తిమీర, కరివేపాకు ఆ రెండు మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను. పుదీనా కూడా ఈ మంత్ సామాన్లు ఒకేసారి తీసుకురాలేదు, ఇంకా అయిపోయినప్పుడల్లా ఇలా తీసుకొస్తున్నాను అనమాట. ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే అయిపోయినవన్నీ లిస్ట్ రాసుకొని ఒకేసారి తీసుకొచ్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఇంకా ఒక్క మంత్ తీసుకురాలేదనుకోండి, ఇలా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకురావాల్సి వస్తుంది. మనకు ఊరికి తెస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఊరికే అన్నీ అయిపోతున్నాయన్న, ఊరికే అన్నీ అయిపోతున్నాయి, డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఒకేసారి తెచ్చుకోవాలి. ఇంకా ఇలా అయితే అన్నీ తీసుకొచ్చేసాను. ఏవైనా కానీ 20 రూపీస్ అన్నమాట ఆకుకూరలు. మెంతి కూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పాలకూర, అలా అయితే ఒక 4-5 రకాల ఆకుకూరలు అయితే తీసుకొచ్చేసాను. ఇవి తీసుకురావడం ఏమో కానీ వీటిని సదరడమే పెద్ద టాస్క్ అనమాట. ఇవన్నీ సదురుతూనే ఇంకో సైడ్ అయితే వంట చేసేస్తున్నాను. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఎప్పుడు చికెన్ కర్రీ అయిపోతుందని ఈరోజు అయితే కొంచెం వెరైటీగా చేశాను. ఈ బాక్సులలో అయితే అన్ని టిష్యూలు వేసేసి ఇంకా సదరేసేయాలి. ఈ ఆకుకూరలు మెయిన్గా వాటిని సపరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకే ఈరోజు అయితే ఆకుకూరలు ఏం సపరేట్ చేయలేదు, మెంతికూర ఒక్కటి మాత్రం వేరేసి పెట్టాను, మిగతావి అయితే అన్ని కవర్లలో వేసి పెట్టేశానమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అలా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అన్ని సపరేట్ చేసేద్దామని. ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటిని మాత్రం ఒక బాక్స్లో వేసి పెట్టేశాను. ఇవి కొంచెం త్వరగా ఖరాబ్ అయిపోతాయన్నమాట, అందుకని చెప్పేసి వాటిని అయితే అందులో వేసేసాను. మిగిలిన ఆకుకూరలు అయితే ఇంకా ఇలా కొంచెం టిష్యూ పేపర్ అలా స్టార్టింగ్లో పెట్టేసి కవర్లోనే పెట్టేశాను అనమాట. ఈవినింగ్ వాటిని సపరేట్ చేసేసిన తర్వాత మంచిగా బాక్స్లో పెట్టేసేయాలి. అలా వెజిటేబుల్స్ అన్నీ సదరేస్తూనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. రెండు ఒకేసారి అయిపోతాయి కదా అందుకని చెప్పేసి. ఇంకా ఈరోజు వచ్చేసి వింగ్స్ ఫ్రై చేశాను. ఈ చికెన్ అయితే నైటే తీసుకొచ్చేసి దాన్ని క్లీన్ చేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అవి వేసేసి పెట్టేసామన్నమాట. మంచిగా మ్యారినేట్ అయితే అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాం. దీంట్లోకైతే ఉప్పు, కారం వేసాం కదా, ఇంకా ఇప్పుడైతే మిగిలిన మసాలాలన్నీ కూడా వేసేయాలి. ఇది వచ్చేసి గరం మసాలా, అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేశాను. ఇలా ఫ్రై చేసే వాటిలో ఖచ్చితంగా నేను పావుబాజీ మసాలా వేస్తాను. ఈ పావుబాజీ మసాలా అయితే ఇలా చికెన్ ఫ్రైలల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలా ఫస్ట్ అయితే గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి వేసేసిన తర్వాత పావుబాజీ మసాలా కూడా వేసేసాను. ఇంక ఇది వచ్చేసి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, అలాగే ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయాలి. Thank you.
మనం వేసిన ఉప్పు కారాలన్నీ పీస్కి బాగా పట్టడానికి, ఆ కోటింగ్ అలా ఉండడానికి అని చెప్పేసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను క్రిస్పీగా ఉండడానికి. ఇంకా అలాగే కొంచెం శనగపిండి వేసాను. ఈ పిండి మాత్రం ఎక్కువగా వేయకూడదండి, మరీ ఎక్కువగా వేసామనుకోండి పిండి కోటింగ్ బాగా మందంగా అయిపోయి లోపల చికెన్ అనేది సరిగ్గా ఉడకదు, కొంచెం పిండి పిండిలాగా అలా కోటింగ్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి ఆ ఉప్పు కారాలు ఓన్లీ ఆ పీస్కి పట్టేలాగా కొంచెం బైండింగ్ కోసం వేస్తే సరిపోతుంది. ఇంకా అలా పిండి మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసేసాను. ఇంకా అలాగే కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేసి మంచిగా కలిపేసేయాలి ముక్కలకు బాగా పట్టేలాగా. ఇంకా దీన్ని మ్యారినేట్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఇంకా డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేయచ్చు. నేను ఆల్రెడీ చికెన్ని నైట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేశాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే జస్ట్ ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి ఇంకా డీప్ ఫ్రై అయితే చేసేసాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఇంకా ఇలా అయితే ఫ్రై చేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి, కొంచెం పీసులు పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటాయి. ఇంకా అలా అని కొంచెం హై ఫ్లేమ్లో అలా అయితే అసలు పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టేస్తే పీస్ లోపల వరకు బాగా ఉడుకుతుంది, లేదంటే పైన మాత్రమే కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా అలా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇంకా అందుకని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసేయాలి రెండు సైడ్లు కూడా తిప్పుతూ. ఇలా అయితే రెండు సైడ్లు కూడా తిప్పుతూ చికెన్ మంచిగా కాల్చేసాను. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా అయితే దీంట్లోకి పావుభాజీ మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుందండి. బయట ఫుడ్ కలర్ అదంతా వేస్తారు కాబట్టి చూడడానికి అట్రాక్టివ్గా అలా రెడ్ కలర్లో ఉంటుంది, కానీ మనం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి ఇలా ఉంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా అలా ఫ్రై చేసేసి మిగతా వాటన్నింటిని కూడా ఇలా ఫ్రై చేసేసాను. మన ఎమ్మి చికెన్ వింగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనం నైట్ అంతా మ్యారినేట్ చేసాం కాబట్టి లోపల మాత్రం మంచిగా సాఫ్ట్గా బయట క్రిస్పీగా అలా బాగుంది. ఈ రోజైతే ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా నేను పప్పుచారు చేశాను. ప్లెయిన్ పప్పుచారు అయితే అన్ని ఫ్రైలోకి చాలా బాగుంటుంది, మెయిన్గా అయితే ఇలా నాన్ వెజ్లోకి చికెన్లోకి ఇలా ఫ్రై చేసిన వాటిలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి దానికి కాంబినేషన్గా అయితే ఈరోజు పప్పుచారు చేశాను. ఆ వెనస్డే స్పెషల్ అయితే అలా సింపుల్గా చికెన్ ఫ్రై ఇంకా పప్పుచారు అన్నమాట. ఇది వచ్చేసి నైట్ టైంలో దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రేపటి కోసం. ఇంకా నేను ఎప్పుడు చెప్తాను కదా ఓన్లీ పెసరలతో చేసే పెసరట నాకు నచ్చదని, ఇంకా నేనైతే ఇలా చేస్తానండి. ఈరోజు అయితే కొంచెం క్లారిటీగా అంటే క్లియర్గా కొంచెం మెజర్మెంట్స్ అదంతా క్లియర్గా షేర్ చేశాను. పెసరట్లోకైతే నేనైతే ఇవన్నీ వేస్తానండి. ఇంకా ఈ చిన్న కప్పుతోనైతే 2 కప్పుల పెసర్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ రైసు. మనం రెడ్ రైస్ ఉంటే రెడ్ రైస్ తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు అండి. మనం హెల్దీగా చేసుకోవాలనుకుంటే మాత్రం రెడ్ ఆర్ బ్రౌన్ ఏదో ఒకటి తీసుకుంటే బెటరు వైట్ రైస్ కంటే, ఇంకా ఇవి బెటర్ అన్నమాట. ఇంకా అది అయితే 1 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మినప్పప్పు, ఇది కూడా 1 కప్పు తీసుకున్నాను. ఎర్రపప్పు మసూర్ దాల్ అంటారు కదా, ఇంకా ఇది అయితే 1/2 కప్పు తీసుకున్నాను. ఈ మసూర్ దాల్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, ఈ ఎర్రపప్పు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సాబ్ధాన్యాలు, ఇవి కూడా 1/2 కప్ అయితే వేసానన్నమాట. ఈ సాబ్ధాన్యాలు వేయడం వల్ల దోశ అయితే మంచి కలర్ వస్తుంది, అలాగే సాఫ్ట్గా ఉంటాయన్నమాట దోశలు, మరీ క్రిస్పీగా అలా కాకుండా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం మందంగా వేస్తే పలుసగా వేసామనుకోండి అలా క్రిస్పీగా కూడా వస్తాయి, ఇంకా కాకపోతే మనం మందంగా వేస్తే మాత్రం సాఫ్ట్గా భలే వస్తాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ సాబ్ధాన్యాలు కూడా వేస్తాను. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసాను. ఇవన్నీ వేసేసి వీటిని 2-3 సార్లు
కడిగేసి వాటర్ వేసి పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలి. ఇంకా నెక్స్ట్ డే అయితే మిక్సీ పట్టేసి అప్పటికప్పుడు దోశ వేసేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. చాలా హెల్తీ అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నైట్ ఇందులో మట్టి పాత్రలో అయితే అన్నం వండేశాను. కొంచెం స్మెల్ అలా పోతుంది అని చెప్పేసి నైట్ వండేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీన్ని తీసేస్తానన్నమాట. కొంచెం స్మెల్ పోతుందని ఇలా చేస్తున్నాను అప్పుడప్పుడు.